Hi students, in the yesterday class we have discussed only six features of the developing nations countries of the world. In that class lo manamu aaru lakshanalanu gurinchi charchinchaamu. Ee roju manamu aa edava lakshanam gurinchi na ante edava lakshanam nunchi padava lakshanam varaku ante 10 lakshanalu meeku already discuss chesanu. But the people who are not able to read and write in any language come under illiteracy rate. We can calculate this illiteracy rate as 7 years above aged population by total population into red. All the developing countries are facing the problem of high rate of illiteracy. అంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరక్షరాస్యత రేటు అనేది ఎక్కువగా ఉన్నదని చెప్పుకో. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2018 సంవత్సరంలో ఇండియాకు 129వ ర్యాంకును ఇచ్చింది. ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇన్ ద ఇయర్ 2018 గేవ్ 129th పొజిషన్ టు ఇండియా. హియర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఫీమేల్ ఇలిటరసీ రేట్ మోర్ దాన్ మేల్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళల నిరక్షరాస్యత రేటు అనేది పురుషుల మహిళల నిరక్షరాస్యత రేటు ఎక్కువ. అంటే అక్షరాస్యత రేటుకు వచ్చే లోపలికి పురుషులు అత్యధికంగా అంటే పురుష అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉండడం, మహిళల అక్షరాస్యత రేటు అనేది తక్కువగా నమోదవుతున్నది. ఇంక్లూడింగ్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సెస్ భారతదేశంలో 2011వ సంవత్సరంలో జనగణన అనేటటువంటి జరిగింది. ఆ లెక్కల ప్రకారము భారతదేశంలో 2011లో భారతదేశం లిటరసీ రేట్ అనేటటువంటి 74% నమోదు కాబడ్డది. అందులో పురుష అక్షరాస్యత రేటు 82%, మహిళా అక్షరాస్యత శాతం అనేది 25% నమోదుబడింది. సో ఇన్ ద ఇయర్ 2011 యూ కెన్ సీ ద స్టాటిస్టికల్ డేటా. ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఈజ్ 74%, దట్ మేల్ లిటరసీ 2%, మేల్ లిటరసీ 5%. స్టాటిస్టిక్స్ క్లియర్లీ రివీల్స్ దాట్ developing countries including in India the female illiteracy rate is more than the male. Because of this illiteracy we are not in a position to utilize the available natural resource proper way. Because of this low industrial progress, low employment opportunity, finally low per capita. Now I am going to explain another feature of the developing world. Oka pradhana lakshanam the real economy ardhika dvandvatvam. Okay, means all the developing countries are divided into two sectors. One is modern sector known as market economy, another one is the traditional sector. All the developing countries of the world are divided into modern sector, another one is traditional. This modern sector is known as the market economy. It exists in the urban areas. Modern sector adhunika rangam edaithe undo adi pattana pranthalalo, traditional sector sampradaya rangam edaithe undo gramina pranthalalo. ఇంతే కాకుండా దేర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ డ్యువలిజం. ఇన్ అడిషన్ టు దీస్ దేర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ డ్యువలిజం ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. అంటే ఫైనాన్షియల్ సెక్టార్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇన్ టు టూ గ్రూప్స్. వన్ ఈజ్ ఆర్గనైజ్డ్ సెక్టార్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్. అనదర్ వన్ ఈజ్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఫర్ ఎగ్జాంపుల్ మనీ లెండర్. అంటే ఆర్థిక రంగం కూడా ఈ అభివృద్ధి తెచ్చిన దేశాలలో రెండు రంగాలుగా విభజితమై ఆర్గనైజ్డ్ నియంత్రణ ఉన్నది. ఉదాహరణకి బ్యాంకులు, అన్ఆర్గనైజ్డ్ ఉదాహరణకి మనీ లెండర్, వడ్డీ వ్యాపారులు అంటారు కదా. ది కెన్ కంట్రోల్ ది మానిటర్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్. దే మే నాట్ అప్లై ది అన్ఫేర్ మీన్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ బట్ వేరియస్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ఆర్గనైజ్డ్ వీ కెన్ నాట్ ఈజీలీ కంట్రోల్ ది సెక్టర్. సో గవర్నమెంట్ మే ఫెయిల్ కంట్రోలింగ్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్. అంటే ఇఫ్ దే ప్రాక్టీస్ అన్ఫేర్ మీన్స్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్. నౌ ది నైన్త్ ఫీచర్
of the developing countries of the world is underdeveloped natural resources. అంటే సహజ వనరులను అల్పంగా వినియోగించడం జరుగుతుంది. అంటే సక్రమంగా వినియోగించబడడం లేదు, అల్పంగా ఉపయోగించుకుంటుంది. నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ ద కంట్రీ లైక్ ఇండియా ద అవైలబిలిటీ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి లభ్యత చాలా బాగున్నది. బట్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ అండర్ యూటిలైజ్డ్ ఆర్ మిస్ యూటిలైజ్డ్ నాట్ యూటిలైజింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఫెర్టైల్ సాయిల్ విషయానికి వస్తున్నది, ఫెర్టైల్ సాయిల్ అండ్ adequate supply of water is good enough to develop the agricultural sector. India, the availability of the water, the irrigation sources good, but we are not in a position to utilize the available water facility the agricultural sector. Ante vaadukuntunnamu kani ikka chaala cheyavalasindi unnadi. Phalithanga ఈ వ్యవసాయ ఉత్పాదకత అనేది తక్కువగా ఉన్నది. ఇంకను వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయ రంగాన్ని అంటే వ్యవసాయ భూములను సాగు చేస్తున్నారు. నవాల్సో ద ఫార్మర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది రెయిన్ఫాల్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వై ఇట్ ఈజ్ మీన్స్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ సాంకేతికంగా వెనుకబడి ఉండడము లో క్యాపిటల్ ద స్కేర్సిటీ ఆఫ్ ది క్యాపిటల్ ఆర్ ది మెయిన్ రీజన్ ఫర్ ది developed natural resource because of the poor technology and use of poor technology, old methods of technique, because of lack of availability of the capital resources are the main reasons for the underdeveloped natural resources, not utilization of the natural resources in the proper way. Now the very important feature of the developing countries of the world is unemployment, nirudyogita. Idi chaala chaala pradhanamainatuvanti lakshanam ga manamu cheppukovachchu. Unemployment is a very serious problem faced by the developing countries of the world including India. Nirudyogam anetatuvantidi ee abhivruddhi chendutunna deshalato oka pradhana లక్షణం లేదా సమస్యగా మనం చెప్పుకోవచ్చు. అగ్రికల్చరల్ సెక్టార్ ఈ గ్రేట్లీ సఫరింగ్ విత్ సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అగ్రికల్చరల్ సెక్టార్ ఇన్ దీస్ కంట్రీస్ సఫరింగ్ విత్ ద సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వ్యవసాయ రంగంలో ఋతువారీ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే సమస్యలు ఉన్నాయి. వాట్ ఈజ్ మీన్డ్ బై సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్? Seasonal unemployment is nothing but a monsoon gambling. Rutukalam prarambhamaindi ante automatically ga vyavsaya shramikulaku udyoga avakashalu dorukutunnayi. Oka vela rutukalam mugisindi ani anukunte automatically ga vyavsaya shramikulaku udyoga avakashalu takkuvadam ledha kolipovadam jarugutunnadi. For a period of 6 months they are employed, for a period of 6 months they are unemployed. Disguised unemployment is the another important problem facing by the agricultural sector. Prachanna nirudyogita anedi maroka pradhana samasya. Vyavasaya rangamlo unnatuvanti pradhana samasya abhivruddhi chendina deshalalo. Here what is meant by disguised unemployment means the marginal productivity of the agricultural labor is zero. More than required population is engaged in the agricultural sector. That additional laborer production is zero. Ante avasaraniki minchina shramikulu pani cheyadam valla ee extra laborer production edaithe undo adi. India is facing the problem of structural unemployment. The existing unemployment in India is structural. And moreover, it is open. Here, open means a person is educated, qualified, trained, and agreed to given wage rate, but there is no opportunity. Aa udyogam cheyadaniki kavalsinatuvanti anni arhatalu unnayi kaani vaadiki pani dorakanatuvanti manam ikkada open ga cheppochu ante bahirgatam open.
11th 5-year plan estimated that 37 million of the country population are unemployed. 11th panchavarsha pranalika Bharat deshamlo sumaru 37 million la prajalu nirudyoguluga unnaru ani lekkinchadam jarigindi. So dear student, with this I have finished the all the characteristics of the developing countries. In addition to this, mass poverty is also the another important feature of the developing countries. Ante athyadhika pedarikam unnadi, mukhyanga nirapeksha pedarikam, absolute poverty, the percentage of population who are not able to meet at least their basic needs, food, shelter and clothing, kanisa avasaralu kuda teerchukolenatuvanti tho unnatuvanti prajalu athyadhikanga unnaru. Alane ee deshalalo sanghika vyavastha kuda venakabadunnadi. The social structure of the economy is divided into religion, caste, etc. And because of this also the economic development is not up to the mark. And also the lack of entrepreneurship, udyamitva naipunyata, ante prajallo nenu parishramikanga edagali ani ledha tanantana abhivruddhi parchukovali ane korika oka balanga lekapovadam kuda abhivruddhi chendutunna deshala prajallo unnatuvanti oka lakshanam. So with this, I have finished all the characteristics of developing it. Thank you. In the second year, it is the very, very important topic. Therefore, I inform all the students, please prepare this question thoroughly and go through all the features of the developing countries of the world. Discuss all the features, your teachers, and clarify all your doubts. I have a clear idea about the characteristics of all the developing countries of the, because it may come under the essay question and some of the features may be asked in the very short question. Therefore, I am giving you a simple assignment enti ante meera characteristics lo chusi untaru, literacy rate lekapothe disguised unemployment lekapothe seasonal unemployment open unemployment ilanti question ilanti explanation edaithe undo ala main ga unna students. Today I am going to explain the objectives of economic development from economic second year, economic development of India. Let me introduce myself. My name is S. Karim. I am from Government Junior College, Sitapal Mandi. Dear students, ee roju meeku aarthika abhivruddhi lakshyalanu gurinchi vivarinchadalukunnam. Before going to start the objectives of economic development, ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలలోకి నేను ఎంటర్ అయ్యే ముందు మీ అందరికీ ఒకసారి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటో గుర్తు చేయదలుచుకున్నాను. ఐ వాంట్ టు రిమెంబర్ ది రిమెంబర్ యూ దట్ టు రికలెక్ట్ యువర్ గెయిన్డ్ నాలెడ్జ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. డియర్ స్టూడెంట్, ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ along with the institutional changes, which is a broader concept than the growth. So which relates to the developing nations of the world, developing countries of the world. Dear students, objectives, based on which objectives we should have to develop our country, ee lakshyalanu manam drishtilo pettukoni mana deshanni abhivruddhi parichukovali. ఎటువంటి లక్ష్యాలను మనం నిర్ణయించుకుంటే మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతాము. ఇఫ్ వి వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ వి షుడ్ హ్యావ్ టు ఫిక్స్ టు డెవలప్ అవర్ నేషన్ అండ్ టు రీచ్ ది ఎకనామిక్ గ్రోత్, నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ హై రేట్ ఆఫ్ గ్రోత్, అధిక వృద్ధి రేటు, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం, మోడర్నైజేషన్ ఆధునికీకరణ, ఎకనామిక్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వం, ఇంక్లూజివ్ గ్రోత్ సమ్మిళిత వృద్ధి, ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ మన స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రధాన లక్ష్యాలతో ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది. దీస్ ఆర్ ది మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ development. Now I am explaining the each objective of the economic development in detail. Prati lakshyam gurinchi manamu ikkada chala kluptanga chala savivaranga charchinchukundam.
The first objective of the economic development is high rate of growth. Adhika vruddhi rate. Meer gamaninchochu. Adhika vruddhi rate nu manamu aarthika abhivruddhi lakshyanga ikkada chodam jarigindi. Dear students, after attaining the independence, భారత దేశానికి స్వాతంత్రం చేక భారతదేశము వృద్ధి రేటును పెంచడానికి చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుందనని చెప్పవచ్చు. అంటే వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించింది. ఫలితంగా ఈ ఆర్థిక వృద్ధి రేటు అనేది ప్రోగ్రెస్ అవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ ఆర్థిక వృద్ధి రేటు, వాట్ ఈజ్ మీన్డ్ బై ఎకనామిక్ గ్రోత్ రేట్? The production of goods and services, the percentage of goods and services produced in the previous year and the percentage of goods and services produced in the current year. If there is a enhancement in the production of goods and services, there is a means an increase in the production of goods and services, value of the goods and services, it indicates that there is a economic growth rate. This economic growth rate was recorded 3.5% up to the 1980. It means up to 1980 in our country the growth rate was very slow. ఈ ఆర్థిక వృద్ధి రేటు అంటే ఈ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల రేటు. ఈ సంవత్సరం డెఫినెట్లీ దేశంలో వస్తు సేవల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రేట్ అనేది ఎంతలా పెరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే 1980వ సంవత్సరం వరకు భారతదేశంలో ఈ వృద్ధి రేటు అనేటటువంటిది చాలా తక్కువగా ఉన్నదని మనము గమనించవచ్చు. యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి వాజ్ 3.7%. ఇప్పుడు చెప్పాను ఇట్ ఈస్ అరౌండ్ 3.5 to 3.7% అప్ టు 1980. బట్ సైమల్టేనియస్లీ ద పాపులేషన్ గ్రోత్ రేట్ వాజ్ వెరీ హై. భారతదేశంలో జనాభా పెరుగుదల అనేది స్వాతంత్రం వచ్చాక అత్యధికంగా నమోదు కావడం మొదలుపెట్టింది. ఇది 2.5% 2.5% కంటే అత్యధికంగా ఉండడం వలన గ్రోత్ రేటు అనేది రికార్డ్ అయినప్పటికీ జనాభా వృద్ధి రేటు అనేటటువంటిది వృద్ధి రేటు కంటే అత్యధికంగా ఉండడం వల్ల భారతదేశంలో ఆర్థిక వృద్ధి రేటు అనేది మందగించింది లేదా స్లో అయిపోయిందని మనము చెప్పుకోవచ్చు. అయితే డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధి రేటు అనేది 10% కంటే అత్యధికంగా నమోదైంది. మన నేబర్ కంట్రీ చైనాలో కూడా ఈ వృద్ధి రేటు అనేది మోర్ దాన్ 10%గా ఉండడం. సైమల్టేనియస్లీ ఎకనామిక్ డెవలప్మెంట్లో రేస్ అనేది స్టార్ట్ చేసినప్పటికీ చైనా అనేది మనకంటే వృద్ధి రేటులో ముందంజలో ఉండడము, డబల్ డిజిట్లో ఉండడం వలన సో ఇట్ హ్యాస్ రీచ్డ్ ది పొజిషన్ ఆఫ్ ది టాప్ బికాస్ ఆఫ్ ది హై పాపులేషన్. అధిక జనాభా ఉండడము, వృద్ధి రేట్ అనేది స్లోగా ఉండడము, అంటే పారిశ్రామిక వృద్ధి రేటు అనేటటువంటిది ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల భారతదేశంలో ఈ వృద్ధి రేటు, ద గ్రోత్ రేట్ అనేది తక్కువగా నమోదైందని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యం ఏముండాలి? వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్? మీన్స్ టు అచీవ్ ది హై రేట్ ఆఫ్ గ్రోత్. అధిక వృద్ధి రేటును సాధించడం అనేది మనం ఒక ప్రధాన లక్షణంగా పెట్టుకోవాలి. హై రేట్ ఆఫ్ గ్రోత్. నౌ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ సెల్ఫ్ రిలయన్స్. ఇట్ మీన్స్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ లెగ్స్. అంటే మన అభివృద్ధిలో, అంటే భారతదేశము ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో ఉన్నప్పుడు, ఈ అభివృద్ధి ప్రక్రియ కొనసాగిస్తున్నప్పుడు విదేశాలపై ఆధారపడి అభివృద్ధి కొనసాగించడం అనేది అంత కరెక్ట్ కాదు. డిపెండింగ్ అపాన్ ది ఫారెన్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఫర్ ఫుడ్ నీడ్స్, ఆహార పదార్థాల కోసము విదేశాలపై కనుక మనం ఆధారపడి మన అభివృద్ధిని కొనసాగిస్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. యాక్సిలరేటింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, అంటే పారిశ్రామిక అభివృద్ధిని మనం సాధించినప్పుడు మాత్రమే ఈ ఆర్థిక స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ అనేది మనము అచీవ్ చేయగలము. దీనికోసం ప్రత్యేకించి ఏం చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, అంటే ఫర్ స్పీడప్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్
we should have to develop the infrastructural facilities such as roads, power, communication, banking, etc. In addition to this, education and health also very important to achieve the self-reliance. అంటే విద్య, ఆరోగ్యం కూడా సెల్ఫ్ రిలయన్స్ను అచీవ్ చేయడంలో చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇంకా మూడవ లక్ష్యంగా, ద థర్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయంగా మనము చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ మీన్డ్ బై సోషల్ జస్టిస్? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్. అంటే ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ది కంట్రీ పాపులేషన్, దెన్ ఓన్లీ ద వెల్ఫేర్ ఈజ్ అచీవ్డ్. అంటే సంక్షేమం అనేది ఎప్పుడు సాధ్యపడుతుంది? దేశ సంపద అనేది దేశంలోని ప్రజలందరికీ సమానంగా పంపిణీ జరిగినప్పుడు మాత్రమే. కాబట్టి ఈ సోషల్ జస్టిస్, ది సోషల్ జస్టిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. ప్రతి ఆర్థిక వ్యవస్థకి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సామాజిక న్యాయం అనే లక్ష్యం చాలా ప్రధానంగా ఉండాలి అనేటటువంటిది నా ఉద్దేశం. టేక్ కేర్ ఆఫ్ పోర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ఇన్ ద డెవలపింగ్ నేషన్, పావర్టీ ఇస్ వన్ ఆఫ్ ది సీరియస్ ప్రాబ్లమ్. సో డెఫినెట్లీ ఏ కంట్రీ షుడ్ టేక్ కేర్ ది పోర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, దెన్ ఓన్లీ ద ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ బి స్పీడప్. పేద ప్రజలను ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యులను చేసినప్పుడు మాత్రమే ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ అనేటటువంటిది చాలా స్పీడ్గా ముందుకి కొనసాగింపబడుతుంది. రిమూవల్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్. అంటే దేశంలో మరొక ప్రధాన సమస్య ఏంటి అంటే ప్రాంతీయ అసమానతలు అనేటటువంటివి అత్యధికంగా ఉండడం. మీరు గమనించవచ్చు, భారతదేశంలో రాష్ట్రాల కలయిక ఉన్నది. ప్రతి రాష్ట్రంలో జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో మండలాలు ఉన్నాయి, అలానే యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. అయితే ఆల్ ద రీజియన్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ నాట్ ఈక్వల్లీ డెవలప్డ్. దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా సమానంగా అభివృద్ధి సాధించిందా అంటే కాదని చెప్పవచ్చు. సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆర్ వెల్ డెవలప్డ్, ఇండస్ట్రియల్లీ వెల్ డెవలప్డ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, మంచి అవస్థాపన సదుపాయాలతో పారిశ్రామికంగా కొన్ని ప్రాంతాలు ముందంజలో ఉన్నాయని చెప్పవచ్చు. మరికొన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా ముందడుగు లేదు, అవస్థాపన సదుపాయాల కొరత కూడా ఉన్నది. సో దట్ ఇట్ ఈస్ ఏ వన్ సీరియస్ ప్రాబ్లమ్, వన్ ఆఫ్ ది సీరియస్ ప్రాబ్లమ్ ఫేసింగ్ బై ద డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రాంతీయ అసమానతలు కనుక ఉంటే ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడం అనేది అంత సులభం అయితే కాదు. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ద ఎకానమీ ఆర్ ది కంట్రీ, సో ప్రోగ్రెస్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ నాట్ బి స్పీడప్. దేర్ఫోర్ రిమూవల్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయ అసమానతలను తొలగించడం అనేది ఆర్థికాభివృద్ధికి ఒక ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఇంప్రూవింగ్ ద కండిషన్స్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్. నేను ఇప్పుడే చెప్పాను, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పవర్ పీపుల్, అన్ఎంప్లాయిడ్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్స్ ఆర్ వెరీ హై. నిరక్షరాస్యత గల ప్రజల శాతం ఎక్కువగా ఉన్నది, పేదరికం ఎక్కువగా ఉన్నది, నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ ఎస్పెషల్లీ ఇది బ్యాక్వర్డ్ సెక్షన్ పీపుల్, అణగారిన ప్రజల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఆర్థిక అభివృద్ధిని సాధించేటప్పుడు వెనుకబడిన వర్గాల ప్రజలను ప్రత్యేక దృష్టితో చూసి వాళ్ళని అభివృద్ధి మార్గంలోకి తీసుకురాగలిగితే సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ అనేది వేగవంతమైంది. ఇఫ్ వి డెవలప్ ది బ్యాక్వర్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ పవర్ పీపుల్, ఇఫ్ వి ప్రొవైడ్ ఆల్ ద అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ టు ది బ్యాక్వర్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, డెఫినెట్లీ ద సోషల్ జస్టిస్ విల్ బి ప్రొవైడెడ్ టు దోస్ పీపుల్, దెన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ బి స్పీడప్. అదర్వైజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ బి డౌన్. నౌ ద అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ మోడర్నైజేషన్, ఆధునికీకరణ. ట్రెడిషనల్ నుంచి మోడర్న్ వైపు మనము ప్రయాణాన్ని
కొనసాగించడం మొదలుపెట్టాము. ఖచ్చితంగా కాలం ఎవరి కోసమైతే ఆగదు, కాలం అనేటటువంటిది ముందుకు సాగుతూనే ఉంటుంది. కాలగమనంలో మనము సాంప్రదాయ రంగం నుంచి ఆధునిక రంగం వైపు ప్రయాణాన్ని సాధిస్తున్నాం. దీనికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా హెల్ప్ అయిందని చెప్పవచ్చు. సో మోడర్నైజ్ వితౌట్ ది మోడర్నైజింగ్ ద ఎకానమీ వీ కెనాట్ రీచ్ గ్రోత్ ఆర్ ది వీ కెనాట్ డెవలప్ అవర్ కంట్రీ. మోడర్నైజేషన్ మీన్స్ అసలు ఏంటి? మోడర్నైజేషన్ అంటే ఇంప్రూవింగ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్. అంటే మన జీవన ప్రమాణంలో, ప్రమాణ స్థాయిలలో మార్పులను తీసుకురావడమే ఆధునికీకరణ, మోడర్నైజేషన్గా చెప్పవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుంది? మోడర్నైజేషన్, ఆధునికీకరణ ఎలా సాధ్యమవుతుంది సార్ అని అడిగితే, యూజ్ ఆఫ్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, కొత్త కొత్త పద్ధతులను కనుక్కోవడం, ఉత్పత్తి పద్ధతుల్లో మార్పు తీసుకురావడం, టెక్నాలజీ అంటారు కదా అట్లా ఉత్పత్తి పద్ధతులు అంటే టూల్స్ అండ్ టెక్నిక్స్, బ్రింగింగ్ ద అప్గ్రేడేషన్ అండ్ మోడర్నైజేషన్ ఇన్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్, టూల్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇన్ ద ప్రొడక్షన్ యాక్టివిటీ నోన్ యాజ్ మోడర్నైజేషన్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, నాట్ ఓన్లీ ద బ్రింగింగ్ ద అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, అవస్థాపన సదుపాయాలను కూడా మనము అభివృద్ధి పరచగలిగితే, పరచుకోవాలి. అవస్థాపన సదుపాయాలు కల్పించకుండా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యపడుతుందా అంటే అంత ఈజీ కాదు. పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా అంటే వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి అవస్థాపన సదుపాయాల అవసరం అయితే చాలా ఉన్నది. మొదట మనం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి. దేశంలోని ప్రజలందరికీ కావలసినటువంటి ఫుడ్ నీడ్స్ ఏదైతే ఉంటాయో అవి మనం ప్రొవైడ్ చేయాలి. ఇంకా మనము మన ఫుడ్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడమే కాకుండా విదేశాలకి మన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోగలగాలి. అంటే ఆఫ్టర్ ది కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ సెక్టర్, వీ షుడ్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఇఫ్ ద ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈజ్ దేర్, ఇట్ లీడ్స్ టు ద క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాల కల్పన అనేటటువంటిది జరిగింది. ఉద్యోగ అవకాశాలు కల్పన జరుగుతున్నది అంటే పేదరికం తగ్గిపోతున్నది అని అర్థం. ఫర్ దిస్ వీ షుడ్ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిజ్ఞానాన్ని వాడుకొని మనము ఆధునికీకరణ అనేటటువంటి ఆర్థిక అభివృద్ధి లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చు. వీ కెన్ ఫాస్టర్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ వీ కెన్ అచీవ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ మోడర్నైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. నౌ ద అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం అనేటటువంటిది ఉండాలి. మీరు చూస్తున్నారు ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక స్థిరత్వం అనేది ఎలా మారిపోతున్నదో. ఆర్థిక స్థిరత్వం ఎకనామిక్, ఇఫ్ దెర్ ఈజ్ నో ఎకనామిక్ స్టెబిలిటీ దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్. అంటే మన జీవన స్థితిగతులు అనేవి ఎంతలా మారిపోతాయో ఈ ఆర్థిక స్థిరత్వం అనేది లేకపోతే మనము మన డైలీ లైఫ్ని గమనించవచ్చు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఇన్ ద ఎకానమీ అంటే దేశంలోని విద్యావంతులైన ప్రజలందరికీ, అంటే ఏ అసలు ఒక వ్యక్తి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండివిజువల్, టు గెట్ ది ఎంప్లాయ్మెంట్, దెన్ ఆఫ్టర్ టు బికమ్ ఏ గుడ్ సిటిజన్, టు యాడ్ ది కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్, అంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో నేను భాగస్వామ్యం కావాలి, దీనికోసం నేను ఒక విద్యావంతుడు కావాలి, మంచి సిటిజన్గా ఉండాలి, అలానే ఆర్థిక అభివృద్ధిలో నా శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించబడాలి అనేటటువంటిది ఒక ఇండివిజువల్ యొక్క లక్ష్యం. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఎకనామిక్ స్టెబిలిటీ కనుక ఉంటే, ఫుల్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ కనుక ఆర్థిక వ్యవస్థలు ఉంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఏ కండిషన్స్ ఫేవరబుల్ కండిషన్స్ టు ది ఫుల్ ఎంప్లాయ్మెంట్, దెన్ దెర్ ఈజ్ ఏ ఎకనామిక్ దెర్ ఈజ్ ఏ ఫుల్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇన్ఫ్లేషన్, అంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ హైక్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్, ఈ ధరలు ఎప్పుడైతే నిరవధికంగా పెరుగుతాయో, అవర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ బి డిక్రీజ్, విల్ గ్రేట్లీ ఎఫెక్ట్ ది పవర్ అండ్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఆఫ్ ది కంట్రీ.
సెల్ఫ్ రిలయంట్ గ్రోత్ ఇంతకు ముందే అనుకుంటున్నాం, మన కాళ్ళ మీద మనము నిలబడగలగడం, మన